డ్రీమ్ క్యాబినెట్ ఇలానా వైసీపీ అధికారంలోకి వస్తే ఫలానా వారు మంత్రులు అవుతారని సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ పెద్ద లిస్టు తయారు చేశారు. అంతటితో ఆగకుండా వారికి శాఖలు కూడా కేటాయించేశారు. చాలామంది కూడా అలాగే జరుగుతుందనుకున్నారు. కానీ అన్నింటినీ తల్లకిందులు చేస్తూ వైఎస్ జగన్ తనదైన మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు. 25 మంది మంత్రులు ఉంటే అందులో జనం అనుకునేవారు 3-4 మించి లేరు. అంటే జగన్ డ్రీమ్ క్యాబినెట్ అలా నిర్మించుకున్నారన్నమాట. మంత్రుల్లో చాలామంది కొత్తవారు, పేరున్న నోరున్నవారు ఎవరూ లేరు కూడా. నిజం చెప్పాలంటే సీఎం సీటుకు వైఎస్ జగన్ కొత్త. దాంతో వైసీపీ సర్కార్ 2.5 నెలల పాలనలో అనేక తడబాట్లు, పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే తనకు అప్పగించిన శాఖ పట్ల ఎంతమంది మంత్రులకు అవగాహన ఉంది అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. మంత్రులు తమకు తాముగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతమందికి చొరవ, ధైర్యం ఉన్నాయన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఇక వైఎస్ జగన్ ఢిల్లీ టూర్లో కీలకమైన మంత్రులు ఎవరూ కనిపించలేదు. వైఎస్ జగన్ తనకు సన్నిహితంగా ఉండే ఎంపీలను వెంటబెట్టుకునే కేంద్ర మంత్రులను కలిశారు. వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు పోలవరంతో పాటు విద్యుత్ కొనుగోళ్లపై రివర్స్ టెండరింగ్ వంటివి కేంద్రానికి వివరించారు. అయితే ప్రధానంగా ఉన్న ఆర్థిక, జలవనరుల శాఖలకు చెందిన మంత్రులు కనిపించలేదు. పోలవరం గురించి వైఎస్ జగన్ ప్రధానికి వివరించే సమయంలో అనిల్ కుమార్ పక్కన లేకపోవడాన్ని గమనించాలి. ముఖ్యమంత్రి అధికారుల సాయంతో తయారు చేయించిన నోట్ని కేంద్ర మంత్రులకు ఇస్తున్నారు. అయితే పూర్తి వివరాలు మౌఖికంగా చెప్పేందుకైనా కీలక శాఖల మంత్రులు వెంటలేరన్న విమర్శలు అయితే వస్తున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, కానీ మంత్రులకు ఏమాత్రం తెలుసు అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ఆనాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళినా ఖచ్చితంగా కొందరు మంత్రులు వెంట ఉండేవారు. వారిని తీసుకుని నోట్ పుటప్ చేయించి మరీ చంద్రబాబు కదిలేవారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు, నారాయణ వంటి వారు చంద్రబాబు వెన్నంటి ఉండేవారు. వారే కేంద్ర అధికారులకు, మీడియాకు కూడా బ్రీఫింగ్ ఇచ్చేవారు. మరి వైఎస్ జగన్తో మంత్రులు లేకపోవడం అంటే వారికి విషయం తక్కువగా ఉందా, లేక వైఎస్ జగన్ తీసుకువెళ్లలేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక చాలామంది మంత్రుల విషయంలో ఒక విమర్శ కూడా ప్రచారంలో ఉంది. వారంతా డమ్మీలు అని కూడా అంటున్నారు. అసలు విషయాలు, కీలక నిర్ణయాలన్నీ కూడా నేరుగా సీఎం పేషే నుంచే వెళ్ళిపోతున్నాయని కూడా చెబుతున్నారు. మరి వీటి కారణంగా చూస్తే 4-5 తప్ప మెజారిటీ మంత్రులకు నిజమైన పవర్ లేదని కూడా కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి ఈ గ్యాప్ను జగన్ ఎలా భర్తీ చేసుకుంటారు.